మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని స్థానిక శివాజీ చౌరస్తాలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం రమేష్ మహంకాళీలు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటామని యువతే దేశానికి వెన్నుముక అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామేంపేట కండ వ్యవస్థ ప్రముఖ కొన్యాల సోమరాజ్, రమేష్, అరుణ్ యాదవ్, మల్లేష్, ఎస్ఎన్ చారి, కవిరాములు, బీజేపీ నాయకులు మహంకాళి, సత్యపాల్ రెడ్డి, నరేష్, యువకులు రామ్ చరణ్, శ్రీను, గంగాధర్, మహేష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో స్వామి వివేకానంద 159వ జన్మదినోత్సవం సందర్భంగా నార్సింగి మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మన స్వామి వివేకానంద గారు మన భారతదేశానికి యువత ఎలా ఉండాలనేది ఒక దిశానిర్దేశం సూచించినటువంటి ఒక మహోత్తరమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనము ప్రతి సంవత్సరము ఆయన యొక్క జన్మదిన కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఆయన అడుగుజాడలో నడవాలని యువత అందరికీ మేము భారతదేశంగా ఆయన యొక్క అడుగుజాడలో నడవాలని ఆనాడు మన భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరెంచుకుంటూ మనము భారతదేశంలో ఉన్నటువంటి యువతంతా ఆయన అడుగుజాడలో నడవాలని ఈ సందర్భంగా మేము కోరుతాము. ఆకలింపు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హైందవ ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. దేశ దేశాల్లో ఇప్పటికీ హైందవ ధర్మం ఇంత గొప్పగా ఉంది అంటే స్వామి వివేకానంద చేసినటువంటి కృషి ఫలితం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్వామి వివేకానంద దేశభక్తి చాలా అమోఘమైనటువంటిది. దేశాన్ని ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి, దేశం కోసం కలలుగనేటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. దేశం కోసం పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో స్వామి వివేకానంద ఒక మాట చెప్తుంటాడు, 100 మంది వ్యక్తులు నాకు కావాలి. ఎలాంటి వాళ్ళు అంటే ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర ఖచ్చితమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు 100 మంది చాలు, ఈ దేశానికి నేను స్వాతంత్రాన్ని తీసుకువస్తాను అని చెప్పడం జరిగింది. అంటే యువత అనేటువంటి వారు వాళ్ళ యొక్క మనస్తత్వం అనేటువంటిది స్థిరంగా ఉండాలి, దేనికి భయపడేటువంటి తత్వం ఉండకూడదు, శరీరాన్ని చాలా దృఢంగా ఉంచుకోవాలి, యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది అని చాటి చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద.